ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశున్నా బేత స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభది పెద్ద ప్రామాణిక ప్రామాణికంగా సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పనుల విషయాలు అనుకూలంగా ఉన్నాయి విద్యా సంబంధాల విషయాలు వ్యాపార సంబంధాల విషయాలు ఓ కొలికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది వ్యాపారాన్ని చాలా తగ్గించి చేసుకోవటం ప్రొడక్షన్ తగ్గించడం అదేవిధంగా తక్కువ మంది విద్యార్థులతోటి విద్యాబోధన చేయించడం వీలైనంత వరకు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఎక్కువగా ఉన్న స్టాఫ్ని తీసేయటం వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళని కూడా పంపించేయటం విధి లేని పరిస్థితిలో జరుగుతుంది అదే కోణంలో మైనింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి మానసికమైన ఉత్సాహం కలిగిన వాళ్ళకి ఈ మైనింగ్ బిజినెస్లో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి లాభాలు పొందడానికి అవకాశం ఉంది అయితే అధికారుల వేధింపులు పచ్చోట లక్షాల భాగవతం మిమ్మల్ని నిపుతులకి గురి చేస్తుంది అదేవిధంగా ఇసుక వ్యాపారం ఇటికరాల వ్యాపారం డైరీ వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారం నత్తలు నగ్గా నడుస్తాయి గతంలో లాగా పరిస్థితులు ఉండవు ఇంటికి అద్దెలు రావు తర్వాత ఇస్తూ ఉంటారు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు మీకు మరీ తొందరగా ఉంటే ఇంట్లో ఉన్న సామాను పట్టుకోండి మా దగ్గర తిప్పి తిప్పి కొట్ట ఒక రూపాయి కూడా లేదు కరోనా వల్ల గుళ్ళైపోయాం అని సమాధానం చెప్తారు వాళ్ళు చెప్పిన సమాధానం వాస్తవమే ఏమీ చేయలేని పరిస్థితిలో కొన్ని విషయాలని చూస్తూ నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా సన్నిహితుల వ్యక్తులకి బంధువర్గంలోని ఒక వర్గానికి ఆర్థికంగా సహాయం చేస్తారు అండగా నిలబడతారు వివాహాది శుభకార్యాలు మానసికమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతాయి వాటన్నిటి కూడా ఒక దారి తీసుకురాగలుగుతారు వివాహం గృహపవేశం శంకుస్థాపన అన్నప్రాసన అక్షరాభ్యాసం శ్రీమంతం ఉపనయనం ఇలాంటి కార్యక్రమాల్ని విధి విధానంగా నిర్వహించడానికి సరి అయినటువంటి ముహూర్తాలని చక్కగా ఒక దారికి తీసుకురాగలుగుతారు మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు శక్తి కక్కడాన్ని ధరించాలి లక్ష్మీ చంద్రతోటి ఆరావళి కుక్కమతో మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయాలి అష్టములుగా తేలతో లక్ష్మీ దీపారాధన చేయాలి ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు వషం రాజు వారికి ఆర్థికంగా కొత్త అనుకూలంగా ఉన్నాయి మీరు కోరుకున్న రుణాలు లభిస్తాయి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని చెప్పని భావిస్తారు బంధుత్వాలకి స్నేహాలకి తావలేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది వ్యక్తుల మీద అనవసరంగా ద్వేషాలు పెంచుకుంటారు వాళ్ళ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మీరు భావిస్తారు కానీ మీ పక్కన ఉన్నటువంటి సన్నిహితులు మీ మిత్రులు మీ ఆంతరికిలు ఎదుటి వాళ్ళని ఎంత అవమానం చేశారో మీకు తెలియదు వాళ్ళ అవమానం చేశారు కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు మీ దగ్గర రావడానికి జగ్గుతున్నారు రావడం మానేశారు ముందుగా ఎదుటి వాళ్ళు విమర్శించే ముందు మన పక్కన ఉన్న సర్కిల్ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ పద్ధతులు ఏమిటి అనే విషయాన్ని మీరు గమనించుకుంటే అనేక రకాల వాస్తవాలు చేదు విషయాలు మీకు అర్థమవుతాయి శుభకారీయాలకు సంబంధించిన విషయాలు ఇంట్లో వాళ్ళకే వదిలేస్తారు వాళ్ళ ఇష్టం మేరకే చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది ప్రభుత్వ సంబంధం ఉన్నటువంటి ఇబ్బందులు పెనాల్టీలు నోటీసులు లీగల్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది అందుకని ఈ రాష్ట్రం జన్మించేవారు ఈ అక్టోబర్లో ఆశ్రీ మాసంలో వరదుర్గాహోమం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా శక్తి పాశుపత హోమం చేయటం మరొక సూచన ఈ రాశిలో జన్మించిన వారు మహాపారపత కక్కడాన్ని చేతికి వేసుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది ఇంద్రాణి రూపును కూడా మెళ్ళ వేసుకోండి మీకు సరిగిపోతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం కోరి మీరు చేసిన పనులు మంచి ఫలితాలని ఆర్థిస్తాయి అదేవిధంగా రాజకీయ సంబంధించిన పదవుల కోసం మీరు కష్టపడతారు మీ వాళ్ళని ఏదో విధంగా ఒక దారికి తేవాలని ఒక మంచి స్థాయిలో ఉంచాలని ఆలోచన చేసి మీరే ఒక స్టెప్ కిందకి దిగి కొంతమందిని కలుపుకొని మీ వాళ్ళకి రాజకీయంగా మేలు చేస్తారు సంతాన సమాధాన విషయంలో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దీనికి పరిష్కార మార్గాలు ఏమిటా అని చెప్పని ఆలోచన చేస్తారు ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది చాలా కష్టపడి రూపాయి రూపాయి పోకేస్తారు మంచి కార్యక్రమాలు చేస్తారు సంతాప సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మంచి కోణంలోనూ మిమ్మల్ని మీరు సభ తీసుకునే బయత్రాలు చేస్తారు శత్రువర్గాన్ని ఒక కట్ట కనిపెట్టి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీరు నంబర్ వన్ పొజిషన్ని సాధించగలుగుతారు సాధించినటువంటి పొజిషన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు అదే కోణంలో శత్రువర్గం మీద ఒక కన్ను వేసి ఉంచుతారు ఎవరు ఈ క్షణాన ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి అదే గొడంలో కొన్ని స్థిరాస్తులు ఒక స్థలం కానీ అమ్ముతారు వేరే చోట మరొక స్థలం కానీ కొంటారు కొనుగోళ్ళు అమ్మకాలు ఇవన్నీ కూడా మీకు సానుకూల పడతాయి దూరాలోచనతోటి మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా మీకు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది కొత్త విషయంలోనూ కొద్ది కోణంలోనూ భగవంతుడు ఉన్నాడు అమ్మవారు ఉంది అమ్మ నాయన అన్నం పెడతాడు దేవుడు అండగా ఉన్నాడు నాకు ఎలాంటి దిగులు లేదు నేను చేసిన తప్పులు మళ్ళీ చేయను భగవంతునికి నా జీవితాన్ని అంకితం చేస్తాను నలుగురికి సహాయం చేస్తాను పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయను అని మీకు విలుగానే చెప్పుకుంటారు సతాసభ దృశ్యాల్లో మీరు తీసుకున్న కీలకమైన నిర్ణయాలు వాళ్ళ అభివృద్ధికి కారణమవుతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ రక్త సంబంధికులు సంతానం బంధువులు వాళ్ళ పరిస్థితి బాగుందని చెప్పి తెలుసుకొని ఎంతగానో సంతోషపడతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు మన ఎన్ని కష్టాలు పట్టు పర్వాలేదు మన వాళ్ళు బాగుండాలి అనేటువంటి తత్వంతో మీ ఆలోచన విధానం ఉంటుంది ఈ రాశిలో జన్మించేవారు వారు సౌర కక్కాన్ని ధరించాలి నాగసుని ధరించాలి బొట్టుగా సిద్ధగథంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయాలి అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామర వతునతోటి దీపారాధన చేయాలి వివాహాది శుభకార్యాల విషయానికి సంబంధించి కొన్ని ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో కర్కాట రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది మానసికమైన ధైర్యాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మనలో ఏ లోపం ఉండకూడదు అన్యాయమైన సంపాదన అసలే అక్కర్లేదు నలుగురితో పాటు నారాయణ పదమదితో పాటు గోవింద అని చెప్పి వక్రమార్గాల్లో వెళ్ళి డబ్బులు సంపాదించే పనులు వ్యాపారం చేసే పనులు లచ్చగొడ్డి వ్యవహారాలు ఇవన్నీ మీకు రచ్చావు రాసబాట్లో వెళ్తాను వచ్చేటటువంటి రూపాయో పావలానో బేడానో దాంతో సంస్థపడతా నా ఖర్చులు తగ్గించుకుంటా అదే గుణంలో నేను చేస్తున్న ఇతరులతో దుబారా ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని కూడా అరికడతా నా సౌఖ్యాన్ని తేగ చేస్తా అంతకైనా డబ్బుల కోసం లావిష్క బతకడం కోసం దిక్కుమాలిన పనులు నేను చేయనని చెప్పని మీ వాళ్ళకి ఖండితంగా చెప్పేస్తారు మనిషన్ తర్వాత జీవితంలో తర్వాత ఏదో పుట్టాడు ఉన్నాడు పోయాడు అనేట్టుగా కాకుండా ఆ జీవితాలకు సార్థకత ఉండాలంటే కొన్ని నీతి నియమాల్ని పాటించాలి అనేటటువంటి భావంతో మీరు నడుచుకుంటారు ఎవరు విధాలుగా చెప్పినా మీ అభిప్రాయాల్లో మీ సిద్ధాంతాల్లో మార్పు రాదు వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని తేదీల్ని నిర్ణయించుకుంటారు మానసిక సంతోషం కలిగే విధంగా సంతృప్తి కలిగే విధంగా వివాహాలు చేయాలని చెప్పని శుభకార్యాలు చేయాలని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా చేయగలుగుతారు రాజకీయ సంబంధాల విషయాలు విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి వ్యవసాయ సముద్ర విషయాలు ఆక్వా రంగం పౌల్ట్రీ రంగం ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి జేబులోకి వస్తాయి అనుకుల డబ్బులు చేదారిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఎన్ని రకాలుగా కష్టపడ్డా ఆ గొర్రెతో ఒక బెత్తి అన్నట్టుగా ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు ఎన్నాళ్ళు చూసినా ఒకే స్థితి ఈ స్థితిని మనం మార్చుకోవాలి వేరే చోట ఉద్యోగానికి వెళ్ళాలి లేకపోతే వ్యాపారాన్ని ప్రారంభించాలి ఈ పాతి వేల రూపాయల జీతాలతోటి ఎన్నాళ్ళు చూపించగలుగుతాం పిల్లలకు ఏ రకమైనటువంటి దారి చూపించగలుగుతాం వాళ్ళను ఉన్నతమైనటువంటి చదువులు ఎలా చదివించగలుగుతాం అనేటువంటి కోణంలో మీరు ఆలోచన చేస్తే గట్టి నిర్ణయాలు తీసుకుంటారు అదే కోణంలో సంతాసమతుల విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏవి లేకపోయినా ఒక ఆలోచన ఒక దిగులో ఉంటుంది వాళ్ళ క్రమశిక్షణ గురించి గట్టిగా ఆలోచన చేస్తారు ఈ రాశి జన్మించిన వారు మహాపారపత కక్కడాన్ని ధరించాలి సిద్ధగంధాన్ని ధరించాలి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ తోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయాలి అష్టముల గతతో లక్ష్మీ తావర దీపారాధన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి రాజకీయ పరమైన విషయాలు ప్రభుత్వ సంబంధమైన ఆర్డర్లు టెండర్లు లీజులు ఇలాంటివన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది పరిచయం ఉన్న అధికారులతో కలిసి వాళ్ళ యొక్క అభిమానాలను సంపాదించి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కమర్షియల్ షాపుని తీసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్నటువంటి విషయాలకి మంచిగా చెప్పి లాభం లేదు న్యాయ వ్యవస్థను ఆశ్రయించాలి అని నిర్ణయించుకుంటారు మధ్యవర్తి పంచనామాల్లో మీకు సన్నిహితులైన వాళ్ళు మీకు దూర బంధువులు వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడటం మీ మానసిక వేదనకి కారణం అవుతుంది ఏది ఇవ్వనప్పటికీ ప్రతి విషయంలో కూడాను అణువు కూడాను డబ్బులతోటే సమాజం వద్దని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ ఆర్థిక భావజాలం కలిగిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు నైంటీ నైన్ పర్సెంటు ఎవరో ఒకళ్ళిద్దరు వీరే విధంగా మంచిగా వరకు చెప్పారు వీరు భావిస్తారు కాబట్టి సమాజంలో మనం ప్రఖ్యాతి సాధించాలంటే మన శక్తి సామర్థ్యాల కంటే కూడాను ఆర్థిక పరిస్థితి పెంచుకోవటం ఆర్థికంగా బలపడటం చాలా ముఖ్యం ఏ విధంగా సంపాదించినా ఆ డబ్బులకి చాలా గౌరవం అని మీరు భావిస్తారు మీ సిద్ధాంతాలని మనస్తత్వాన్ని పనిచేసే తీర్ని మీరు మార్చుకుంటారు ఎక్కడైతే రూపాయిట్టుతో అక్కడే చేపెట్టాలని పెట్టాలని చెప్పని నిశ్చయించుకుంటారు మీ పలుకుబడిని మీకున్న గుడ్విల్ని పక్కన పెట్టేసి పిల్లల కోసం ఆర్థిక పరమైన పురోగతి కోసం మీరు కృషి చేస్తారు అందులో విజయవంత ఫలితాల్ని మీరు ప్రారంభంగా ఈ వారం అందుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా ముడిపడతాయి ఏవి ఆలోచిస్తాల్ సంవత్సరం కానీ దేని గురించి దిగులు కానీ మీకు అక్కర్లేదు రాజకీయ సంబంధాల విషయాల్లో ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటేనే మనం దిగుదాం లేకపోతే రాజకీయాల్లో దిగద్దు ఉన్న నాలుగు రూపాయలు పోగొట్టుకోవటం నాకు అసలు ఇష్టం లేదు అని మీ వాళ్ళతో మీరు చెప్పేస్తారు అదేవిధంగా స్థిరాస్తుల సంబంధించిన వ్యవహారాలు జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోవాలి ఇదేదో ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే ఒక సామెత ఉంది ఏమీ శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు పలుకుబడి లేని వాళ్ళు ఏదో ఒక డ్రెస్సు వేసుకొని ఏదో పెద్ద రాజకీయంగా వ్రత స్థితిలో ఉన్న వాళ్ళలాగా ఫోజులు ఇచ్చే వ్యక్తులు అలాంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు అలాంటి వాళ్ళని గ్రహించి వాళ్ళని బాగా దండించి దూరంగా పెడతారు మీ వ్యక్తిగతమైన రహస్యాలని వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన రహస్యాలని బయటపడుతున్న వాళ్ళకి మిమ్మల్ని మీకు నమ్మకద్రోహం చేసిన వాళ్ళకి తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్తారు ఇందులో న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది పోలీస్ పరంగా కూడాను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వ్యవహారాలను మ్యానిఫ్లైట్ చేయగలుగుతారు మీరు తప్పు చేసి కూడా తప్పించుకోగలుగుతారు తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా దండించగలుగుతారు వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతారు ఆ విధంగా చేయకపోతే తప్పదు అని మీరు నిర్ణయం తీసుకొని అందులోకి వెళ్తారు మీ యొక్క శాశ్వతమైన మనస్తత్వాన్ని భిన్నంగా మీరు నడుచుకుంటారు ఈ రాష్ట్రం జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత కక్కడాన్ని చేతికి ధరించాలి ఆరావళి లక్ష్మీ తావర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఐశ్వర్య నాగితోటి స్నానం చేయాలి మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాలు సానుకూలపడతాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యా రాశి వారికి అపరిమితమైనటువంటి ఆనందం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు మానసికమైనటువంటి ధైర్యానికి వెళ్ళగొట్టారు వ్యాపారపరంగా నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి అండదండలు ఇవన్నీ కూడా మీ కలిసి పరిస్థితిగా గోచరిస్తుంది మీ మెదడు పాదరసంలాగా పనిచేస్తుంది చక్కటి అవకాశాలను దొరకపుచ్చుకుంటారు ముద్దొచ్చినప్పుడే చక్కరెక్కలు అనే సామంతని మీరు చక్కగా నిరూపిస్తారు అనుకున్న ప్రయోజనాన్ని సాధించగలుగుతారు అప్పుడు చాలా వరకు తీర్చివేయగలుగుతారు నూతన రుణాలు తెచ్చుకోగలుగుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి అనాథాశ్రమాలకి సేవా సంస్థలకి మంచి గుర్తింపు ప్రఖ్యాతి లభిస్తుంది మిగిలిన వాళ్ళకంటే మీరు ప్రత్యేకమైన దూరంలో వెళ్తున్నారని మంచి కోణంలో మీరు ఆలోచన చేసి అందరికీ సహాయం చేస్తున్నారని చాలామంది చెప్పుకుంటారు ఏది ఉన్నప్పటికీ నాకున్న స్థానాన్ని నేను నిలబెట్టుకోవాలి డబ్బులు కట్టే కూడాను పేరు ప్రతిష్టలు వంశగౌరవం గుడ్ విల్లు చాలా ముఖ్యమని చెప్పని మీరు భావిస్తారు ఈ నేపథ్యంలో ఆర్థిక పరమైనటువంటి కొన్ని ప్రయోజనాలను కూడా మీరు వదులుకుంటారు బతుకుంటే బలుసాగురచ్చు ఇలాంటి దిక్కుమాల చట్ట పేరు వచ్చే పనులు నాకొద్దు అని మీరు భావిస్తారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు బంధువులు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావురా ఏదో విధంగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకో బోర్డు డబ్బులు వస్తాయి ఎవరెవరు కుట్టమనుకో మనకు వచ్చే నష్టం ఏంటి వంద మంది వంద మాటలు అంటారు అదే వాళ్ళ పావుల ఖరీద చేస్తుందా ఈ చివరి విని ఆ చెవి వదిలేయటమే ఈ ఒకసారికి మా మాట విను అని చెప్తారు సత్సేపురం మీరు మీ పద్ధతులు మార్చుకోరు పెద్దవాళ్ళకి అపదృష్ట పెద్దవాళ్ళకి అపదృష్ట తేవడానికి మీరు ఇష్టపడరు వివాహ శుభకార్యాలు ఘనంగా చేయడానికి తేదీల్ని నిర్ణయించుకుంటారు గొప్ప గొప్ప సంబంధాలు కట్టకాలుకులేవి లేకుండా చేసుకుంటాం అనేటువంటి వ్యక్తులు కుటుంబాలు ముందుకు రావటం ఘనంగా శుభకార్యాలు చేసే పరిస్థితి ఏర్పడటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ తోటి పూజా కార్యక్రమం చేయాలి మహాతీర్థప్పుడుతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి దేవుడికి అభిషేకం చేయాలి ఆ తీర్థం తీసుకుంటే చాలా మంచిది బ్యాక్టీరియా దరిదాపుల్లోకి రాదు ఇది నిరూపితమైనటువంటి సత్యం అదేవిధంగా ఈ రాశిలో జన్మించేవారు సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించాలి అష్టపులు కథలతోటి లక్ష్మీ తావర ఉత్తరతోటి దీపారాధన చేయాలి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సర్దుబాట్లు ఇబ్బందికరంగా మారతాయి సర్దుబాటు చేయడం కష్టమవుతుంది మీరు సరుకు తెచ్చుకున్న చోట డబ్బులు సద్దాల్సిన పరిస్థితి గట్టిగా ఏర్పడుతుంది మీరు రిటైల్ మార్కెట్లోకి పంపించినటువంటి సరుకు దాని తాలూకు డబ్బులు మీ చేతికి రానటువంటి పరిస్థితి రా మెటీరియల్ తెచ్చిన చోట ఒత్తిడి ఏమైనా సరుకు పంపించే కదా డబ్బులు ఇవ్వండి అంటే అతను మేము మూడు నెలల నుంచి షాపులే తీయలేదు ఏమీ అమ్ముతాం అమ్మింది ఏమీ లేదు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నాం అతను షాపు కూడా అమ్మేద్దాం అనుకుంటున్నాం వ్యాపారం కూడా మానేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళ దగ్గరిచే సమాధానం ఈ నేపథ్యంలో కొత్త కొత్త మధ్యవర్తులు ఆదుకుంటారు మీరు అనుకున్నటువంటి ఈ వ్యాపార వ్యవహారాలు పక్కన పెట్టి కొన్నాళ్ళు కూడా మంచి ఉద్యోగం అని చెప్పి కొంతమంది భావిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి వృత్తి ఉద్యోగాల పరగా గుర్తింపు లభిస్తుంది గుర్తింపు లభించినా రావాల్సిన ప్రయోజనాలు మాత్రం రావు మీరు అనుకున్న దైవ కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకుంటారు వాళ్ళు చక్కగా చేయాలని చెప్పని భావిస్తారు అయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం లేకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది మధ్యవర్తుల సహాయ సహకారాలతోటి బంధువుల సహాయ సహకారాలతోటి వివాహ శుభకార్యాలకు సంబంధించిన తేదీలు నిశ్చయమవుతాయి ఎక్కడైనా డబ్బు అప్పు తీసుకురావాలి శుభకార్యాల కని చెప్పని మీరు భావిస్తారు డబ్బులేవి అక్కర్లేదు కట్టకాలుకులు అసలే అక్కర్లేదు అని చెప్పని పెళ్లివారు చెప్తారు మీ ఖర్చులకి కలీసు సరిపోయేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీరు దాచుకునేవి సరిపోతాయి ఏది ఏమైనా మన రాత్రులు బాగాలేకపోయినా బిడ్డల రాతలు బాగున్నాయి వాళ్ళు మంచి స్థితికి వెళ్తున్నారు అనేటువంటి సంతోషం కలుగుతుంది కొత్త మంది విషయంలో సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను పట్టుదలతో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక మూలాలు అన్నిటికంటే ప్రధాన కారణం అవి బలంగా లేని కారణం చేత స్పష్టంగా చెప్పాలంటే డబ్బులు లేకపోవటం వల్ల మీ టాలెంట్కి గుర్తింపు రాదు టాలెంట్కి గుర్తింపు రావాలంటే డబ్బులు కావాలి డబ్బులు పెట్టాలి అది మీరు చేయలేరు దైవం మీద భారవేసి ఉన్నంతలో మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు మన సంతోషాన్ని కలిగి ఉంటారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశి జన్మించిన వారు సుబ్రహ్మణ్య బాసుమతి కక్కడాన్ని చేతికి తరించండి అష్టములికాతేళ్లతోటి లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన త్రిశూలతో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచనలు పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి వృత్తికి రాసి వారికి అభివృద్ధి బోధనలో వెళ్ళడానికి మీరు కొన్ని మార్గాల్ని సిద్ధం చేసుకుంటారు వాటిలో వెళ్ళాలని చెప్పని మీరు భావిస్తారు మీ సన్నిహితులు మీ స్నేహితులు మీతో కలిసి టీం వర్క్ చేసుకుందాం అందువల్ల ఎక్కువ లాభం ఉంటుంది ఒకరికొకళం ధైర్యంగా ఉండచ్చు అని చెప్తారు టీం స్పిరిట్ ప్రకారం వర్క్ చేయడానికి మీరు కూడా నాగుని కలుపుకోవడానికి ఇష్టపడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అదే కోణంలో ఎరుటి వాళ్ళు విమర్శించినా కానీ తాత్కాలికంగా సమాధానం చెప్పకూడదు అని చెప్పి మీరు భావిస్తారు మీరు కష్టపడి సంపాదించుకునే కొన్ని సర్టిఫికెట్లు వృధా అవుతాయి వాటి వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిట్టారు ఏ కోణంలో చూసినా ఏ విధంగా చూసినా మనమే అందరికంటే బెటర్గా అని చెప్పరు మీరు భావిస్తారు మరుసటి రోజు అందరికంటే కూడా నేనే వెనకబడి ఉన్నానని చెప్పని భావిస్తారు మీ యొక్క అభిప్రాయం ఏమిటో వాళ్ళకి స్పష్టంగా చెప్పడంలో వివరించడంలో మీరు విఫలం అవుతారు శుభకార్యాలు సగ్గా జరుగుతాయి వాడి తేదీలు నిర్ణయించబడతాయి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తులు మీ అభిమానులు అవుతారు వాళ్ళ ద్వారా మీకు ప్రయోజనాలు కలుగుతాయి ఏ విషయంలో ఏ కోణంలో చూసుకున్నా మిమ్మల్ని మీరు సమర్దించుకుని పైత్ర చేస్తారు మీ స్నేహితులు సన్నిహితులు చేసిన తప్పులకు మాత్రం మీరు బాధ్యత వహిస్తారు ఇలా ఎదుటివాళ్ళ సమస్యలన్నీ ఎత్తిరేసుకుంటే దీనికి చెప్పని ఇంట్లో వాళ్ళు గోళ పెడతారు కాదు వాళ్ళు నాకు కావలసిన వాళ్ళని చెప్పని మీరు చెప్తారు వాళ్ళని దారికి తెస్తారు మళ్ళీ వాళ్ళు అదే తప్పులు చేస్తారు మీ పరపతిని పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉపయోగించవలసిన పరిస్థితి రావటం మీ మనోవేదనకి కారణమవుతుంది పిల్లల యొక్క తిరుగుళ్ళు సెల్ ఫోన్లు చాటికులు బైకులు మీద తిరగటం అర్ధరాత్రి అపరాత్రి రావటం ఆలోచనలోనూ అలవాట్లలోనూ మార్పులు రావటం అసలు ఎట్టు పోతున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇదే మరి గట్టిగా అడిగితే మీద మీదకి రావటం నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఇలాంటి సంఘటనలు కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా కొంతవరకు మాత్రమే మన మన చేతులో ఉంది ఎక్కువ భాగం భగవద్చ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది విధి విరాసాన్ని ఎవరు మార్చలేరు ఉరికినే మేము ఉంగరం పెట్టుకున్నాం వాస్తు బాగు చేసుకున్నాం మాకేం ఇబ్బంది లేదనుకుంటే చాలా పొరపాటు అభిప్రాయం భగవంతుడు ఒకటేసారి రాస్తాడు పదే పదే రాయుడు అది జరిగే తీరుతుంది కనుక ఏంటంటే మంత్రానుష్ఠానాన్ని తీసుకొని భగవద్గ్ఞాన సంపాయత్నానికి ప్రయత్నాలు చేస్తే ఆ మంత్రశక్తి వల్ల ఆ మంత్ర జపం చేయటం వల్ల వచ్చిన ఫలితం వల్ల కొన్ని కర్మలు ఇబ్బందులు వచ్చినా అవి తొలగిపోతాయి తలకాయ మీద తగలాస్తే దెబ్బ వీపు వీ తగులుతుంది అంతే ఈ రాశి జన్మించేవారు సర్పదోష నివారణ కక్కణాన్ని ధరించాలి మేధోదక్షాముతి రూపుని ధరించాలి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయాలి దీనివల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అష్టములికా గుగ్గిలతోటి గుర్రంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి వ్యవసాయ సంబంధాల విషయాల్లో అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు రాకపోవటం ఇబ్బందికరంగా మారుతుంది అప్పు చేసి పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని వ్యవహారాలు లాభించకపోవటం ఆర్థిక నష్టానికి కొంత మేరకు కారణమవుతాయి శుభకార్యాల విషయంలో అన్ని విషయాలు కూడా మాట్లాడుకొని తేదీలు ముహూర్తాలు నిర్ణయించుకుంటారు ఏమీ దిగులు లేని వాతావరణం ఏర్పడుతుంది ముందు మన సంగతి అట్లా ఉన్నా మన మీద ఉన్న బాధ్యతలు పూర్తి చేద్దాం ఆ తర్వాత ఉన్నా పోయినా మనల్ని అడిగేవాడవుడు లేడు అనేటువంటి స్థితికి మీ వైరాగ్యం వెళ్తుంది వీలినాశీ నడుస్తుంది ఎనిమిది శనివారాలు సరికి తైలాభిషేకం చేయించి ఓటినర కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి అదే కోణంలో అఘోర పాస్మత హోమాన్ని చేయించండి అంత శక్తి లేకపోతే కాలమైన రూపుని వేసుకోండి దసరతో కుత శిరస్తోత్రాన్ని పఠించండి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని జీవిత భాగస్వామి నూరిపోస్తుంది మీకు మంచి రోజులు వస్తాయండి మనం బాగుంటాం మీరు దిగులు పడద్దు అని చెప్పడం మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి బాధించే అవకాశం ఉంది అదేవిధంగా పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలు సాధించి ఉద్యోగం సంపాదించడం మానసికమైన సంతోషానికి కారణమవుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడాను మిమ్మల్ని ప్రశంసిస్తారు చాలామందికి ఆదర్శంగా ఉంటారు డబ్బుల మీద ఆశ ఉంటుంది కానీ డబ్బులైంది నేను బతకలేను అనే భావం మాత్రం మీలో ఉండదు వస్తాయి ఖర్చు పెడతాం రాలేదు ఒక పూటే తింటాం ఏంటి ప్రాణమైతే పోదుగా అనే పద్ధతులు మీరు స్థిరమైన మనస్తత్వాలు మరోవైపు కలిగి ఉంటారు ఈ రాశి జరిపించేవారు మహాపాస్పుత కను ధరించాలి అష్టపుల గతతో లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరావుడి కుక్కమతో మహాలక్ష్మీదేవి పూజ చేయాలి మహాతీర్థప్పుడుతోటి మీ ఇష్టమైన దేవతకి మీకు ఇష్టమైన దేవుడికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే చాలా చాలా మంచిది తదుపరి ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు మకర రాశి వారికి స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది లోన్లు తీసుకున్న చోట తీర్చాలని చెప్పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది సన్నిహితులకి సహచరులకి బంధువులకి చేతికి వెన్నెముక లేకుండా సహాయం చేశారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీ కంటి కనిపించకపోవటం మీ మానసిక వేదనకి కారణమవుతుంది సంతాన సంబంధన విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది శుభకార్యాలు సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది శుభకార్యాలు నిశ్చయమవుతాయి దానికి సంబంధించిన ఆర్థిక వనరుల కోసం కష్టపడతారు మీకు సన్నిహితులు కాకపోయినా ముఖ పరిచయంలో కొత్త వ్యక్తుల ద్వారా జరుగుతుంది తక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరిస్తారు తాకట్టు పెట్టడానికి మీ దగ్గర చెప్పుకోదగినటువంటి స్థిరచిరాశులు లేకపోయినా వాళ్ళు వివిధ రబకతోటి రుణం ఇవ్వటం అనేది జరుగుతుంది ఇదే కోణంలో ఉన్న వాళ్ళకు కూడా రుణం అనేది లభిస్తుంది మీ మీద ఉన్న బాధ్యతలు తీసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది ఎంతో ప్రయోజకులు అవుతాడని చెప్పి మీరు భావించి కలను కానీ ఆశలు పెట్టుకున్నటువంటి ఒక పిల్లవాడు మీ మాట విరగబోవటం డ్రగ్స్కి ఎడిక్ట్ కావటం జరగటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఇది కొంతమత్త విషయంలో అందరికీ కాదు ఏది ఏమైనా బయటంతా కూడాను ఆవరించి ఉన్నది మత్తు డ్రగ్స్ వీటి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంత ఘాటైనటువంటి జ్యోతిష్య ఫలితాన్ని నేను ఇవాళ చెప్పలేదు గడిచిన తొమ్మిదేళ్ళుగా చెప్తూనే ఉన్నాను కాకపోతే ఇప్పుడు సుచిపించగానబడింది కాబట్టి మగవాటానికి తావులేది కాబట్టి ఏది ఏమైనా ఎలా ఉన్నా పిల్లల ప్రవర్తనని కనిపెట్టి ఉండటం చెప్పదగినటువంటి సూచన కుల మత వర్గ ప్రాంతీయ విషయాల యొక్క ప్రస్తావన వస్తుంది వాడి కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడు ఊహించని వ్యక్తులు చెప్పు ఎదుగురే స్థాయిలో దాడి చేస్తారు దాన్ని ఎప్పుడు ఊహించినటువంటి స్వల్పస్థాయి వ్యక్తులు మీ మీద దాడి చేస్తారు దాని నుంచి మీరు బయటపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా మీకు న్యాయంగా రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సౌకర్యాలు సౌలభ్యాలు ప్రయోజనాలు ఒక స్త్రీకరణంగా దెబ్బతినే పరిస్థితిగా గోచరిస్తోంది ఒక సాటిస్టిక్ నేచర్కి మీరు తలవంత అంత వస్తుంది ఇబ్బంది పడాలతో వస్తుంది వీళ్ళతో మాట్లాడనవసరం న్యాయం నా వైపు ఉంది నాకు అవసరమైనటువంటి కులం అడుగు నా దగ్గర లేదు నాకు తెలిసిందే నీ కులంలో పుట్టలేదు దేవుడు పుట్టిచ్చాడు పుట్టాను ఇదే శాపం అవుతుందని చెప్పని నేను ఊహించలేదు అయినా ఏ పర్వాలేదు న్యాయం నా వైపు ఉంది కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటాను అనే భావనలో ఉంటారు అదే మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఎటు వాళ్ళు మీకు అన్యాయం చేసిన వాళ్ళు మీ మొహం చూసి మాట్లాడడానికి భయపడతారు మీకు ఏదైనా లేనిపోయి చెప్పడానికి భయపడతారు కార్యాలయంలో కుళ్ళు రాజకీయాలు గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోతాయి అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు దెబ్బతిట్టాయి ఏ రకమైనటువంటి బిజినెస్ ఉండదు ఆక్వా రంగానికి ఇబ్బందులు పౌల్ట్రీ రంగానికి పర్వాలేదు ధాన్యాల వ్యాపారం పర్వాలేదు వ్యవసాయ సముద్ర విషయాలు అనుకూలంగా లేవు ఉల్లిధర ఘాటెక్కుతుంది ఏ కూరగాయలు చూసినా కానీ కేజీ వంద రూపాయలు ఇవన్నీ కూడా మీ మనోవేదన కారణమవుతాయి మనం ఎక్కడికెత్తులో మన సమాజం ఎటుబోతుంది అనేటువంటి విషయాన్ని మీరు చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తారు దిక్కుబాలడు కరోల వల్ల అన్ని రంగాలు దివ్వాలా తీయటం మీ మానసికమైనటువంటి వేదనకి పతాన కాలం అవుతుంది ఈ నడుస్తుంది మోకాళ్ళ నొప్పులు విన్ను నొప్పి మోచెతులు నొప్పి పాదాల్లో మంటలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అఘోర బాసు దోమం చేయించండి చే మెళ్ళలో కాలబర్ర రూపు ధరించండి దసరథత్రాన్ని పఠించండి అష్టములక తయలతోటి లక్ష్మీ తావరవత్ర దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి స్థిరాస్తుల విషయంలో కలుసుబాటు గోచరిస్తుంది మధ్యలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ని పూర్తి చేయగలుగుతారు ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని పది రెట్లు లాభానికి అమ్ముకొని చక్కగా బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు దానికి సంబంధించిన ఇతరత్ర విషయాలు అన్నీ సజావుగా మీరు అనుకున్నట్టుగా పూర్తవుతాయి అయితే ఆర్థిక పరమైన భారం ఎక్కువగా పడుతుంది వచ్చింది మంచి సంబంధం పోగొట్టుకోవటం ఇష్టం లేదు ఆర్థిక పరాన్ని భరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు పూర్తి స్థాయిలో కాకపోయినా అంతో ఇంతో మీకు అండగా ఉంటారు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండి మీరు జీవించిన కార్యక్రమాలని జంకు గొంకు లేకుండా చేయగలుగుతారు కుక్క కాటుకు చెప్పు తప్ప అన్నట్టుగా శత్రువర్గాన్ని మీరంటే ఏమిటో తెలియజేస్తారు మీ జీవిత భాగస్వామి మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ కావటం ఆర్థిక పరంగా మీకు అండగా ఉండటం మీతో చాలా సమయాన్ని స్పేర్ చేయటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఆర్థికంగా వ్యాపారపరంగా అవసరపడుతున్న సమయంలో మరొక దిక్కున ఆర్థిక సహకారం లభించడం మీ మనశ్శాంతి కాలం అవుతుంది పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వీరసు ఉద్యోగం వస్తుంది కొంతమందికి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఉన్న ఉద్యోగం పోయే అవకాశం ఉంది అందరికీ కాదు కొత్తమందికి మాత్రమే అదేవిధంగా హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్ కానివ్వండి బార్లు కానివ్వండి టిఫిన్ సెంటర్లు కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నిత్యకృత్యాలు పండ్ల వ్యాపారం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ట్రాన్స్పోర్ట్ పని ఇవన్నీ కూడా దాదాపుగా నూటికి తొంభై రంగాలు దివాలా తీయటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతాయి దీనివల్ల కరోనా వల్ల సునామీ కట్టె కూడా ఎక్కువ నష్టం జరగటం మానసికమైనటువంటి వేదనకి కారణం అవుతుంది అసలు మనం ఏ పాపం చేశామని ఏ రకమైన శిక్ష అనుభవించాలి అని మీలో మీరే చాలా బాధపడతారు కానీ భగవదీశ్వని దాటి మనం వెళ్ళలేం ఏం చేయాలి ఎలా చేయాలి జీవితాన్ని మళ్ళీ మొదటి ప్రారంభించాలా పరిస్థితులు అదే విధంగా గోచరిస్తున్నాయి ఈ విద్యా వ్యాపారం కానివ్వండి వైద్య వ్యాపారం కానివ్వండి అదే కోణంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ మీ మానసిక వేదన కాడబోతాయి ఎవరైతే ప్రాణం పోసి రక్షిస్తాడని చెప్పని మీరు భావించిన వ్యక్తి ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడో వాడే ప్రాణం తీసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయటం మీ యొక్క మా మానసిక దిగ్భ్రమకి డబ్బుల కోసం సవాళ్ళకు కూడా వైద్యం చేస్తారా ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను చండ్ర సెతలతోటి చెవులను కాల్చునట్టి ఎట్టి నిజాలు నేను పరిచలేకుండా ఉన్నాను అని వేదన పడతారు సమాజం ముఖ్యంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా దిగజారిపోయారో చూసి ఈ సమాజంలో మనం మనగలవా ఉండగలవా జీవించగలవా సర్దుకుపోగలవా అనేటువంటి ఆలోచనలు రకరకాలుగా వస్తాయి కస్టమర్ పోగు చేసుకున్న డబ్బులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వైద్య చేయని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళని కాదు వీళ్ళని కాదు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ భయాన్ని క్యాష్ చేసుకుంటారు అది వచ్చిగా ఇప్పుడు చూస్తారు చూస్తున్నారు ఏలినాస్తి నడుస్తుంది మీకు జాగ్రత్తలు తీసుకోండి అఘోర భాసుదోమం చేయించినట్టు మంచి ఫలితాలు ఉంటాయి సర్పదోష నివారణ కంకడా చేతి అష్టభులక అష్టభుల కథలతోటి లక్ష్మీ తావర ఉత్తరతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శి వారికి ఆర్థిక పరిస్థితి వృత్తి ఉద్యోగాల పరిస్థితి కొంత పురోగమనంలో ఉంది మీనరాశివశాత్తు మూడవ స్థానంలో వృషభంలో రాహువు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసేటటువంటి పనుల వల్ల ఆలోచనల వల్ల వ్యూహం వల్ల లబ్ధి పొందే పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది వ్యాపార వ్యవహారాలు ప్రజా సంబంధాలు మంచిగా అభివృద్ధి చెందుతాయి గతంలో జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు రాని విధంగా పురోగతి బాగుంటుంది ముఖ్యమైన వ్యక్తులు అన్నదండలు లభిస్తాయి చేసే కార్యక్రమాలపైన ఉత్సాహం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో లేనటువంటి ఉత్సాహాన్ని తెచ్చుకొని పనిచేయటానికి సిద్ధపడతారు అందువల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భూమి సంబంధ విషయాలు చరాస్తులకు సంబంధించిన విషయాలు లాభిస్తాయి నెలవారీ ఆదాయం ఏదైతే ఉందో అది అక్టోబర్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ఒత్తిడి చెందుతుంది మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీ వ్యూహం వల్ల మీ ఆలోచనల వల్ల లాభం పొందగలుగుతారు అసూయాగ్రస్తులైన కొంతమంది వ్యక్తుల వల్ల కొంత ఇబ్బంది కలిగిన దాని తేలిగ్గానే అధిగమించగలుగుతారు మన సంతోషాన్ని కలిగి ఉంటారు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అండదండగా ఉండే వ్యక్తుల్ని పక్కకి లాగాలని చెప్పని మిమ్మల్ని బలహీనపరచాలని చెప్పని మీ శత్రువర్గం చేసే పైత్రాలు ఫలించవు అసలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళు అవుతారు మీరు ఎక్కడ కూర్చుంటే ఏంటి వడ్డిచ్చేవాడు మీ వాడైతే ఇబ్బందే లేదు శుభకార్యాలు చిన్న చిన్న శుభకార్యాలు అన్నీ కూడాను అనుకున్న ప్రకారం చేయగలుగుతారు మీ సరగత రచన బుద్ధానికి రాజకీయంగా చేయాలని చెప్పని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు దూర నుంచి వచ్చేటువంటి మంచి అవకాశాలు మీ కలిసి వస్తాయి దూర ఉన్నటువంటి మీ బంధువులు పిల్లలు వాళ్ళ క్షేమంగా ఉన్నారన్న వార్త మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది మానసికమైనటువంటి దృఢత్వాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు కానీ అదే దృఢత్వం మీ పక్క వాళ్ళకి లేకపోవటం టీమ్ స్పిరిట్ని దెబ్బతీస్తుంది అన్ని విషయాలని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని నిర్ణయం తీసుకుంటారు సంతాన సభద విషయాల్లో కొంత దిగులు ఆలోచన ఉంటుంది అదే పెద్ద ప్రమాదకరమైనది కాదు భవిష్యత్తుని జీవితంగా తీర్చిదిద్దుకోవాలో వాళ్ళకి కొన్ని పాఠాలని నూనె పోస్తారు క్రమశిక్షణాయుతల మార్గంలో నడిపిస్తారు ఈ రాశి జన్మించేవారు సుబ్రహ్మణ్య పాశుపతి కంకణాన్ని ధరించాలి అష్టములుగా గుగ్గిలతో వేయాలి అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి